3TV యూట్యూబ్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఇవాళ నేను మీకు దేని గురించి చెప్పదలుచుకున్నాను అంటే, స్థూలకాయం అంటే ఒబేసిటీ, ఓవర్ వెయిట్ అనేటువంటిది, దాని గురించి. ఇది చాలా కామన్గా ఉంది ఈ ప్రస్తుత సమాజంలో. దీన్ని ఆయుర్వేదిక్లో స్థౌల్య రోగము, స్థూలత్వం అంటే స్థౌల్యం, చాలా స్టౌట్గా ఉండడం అనేటువంటిది, ఆ పేరు మీద కవర్ చేశారు. అయితే దీనికి ఆయుర్వేదిక్లో ప్రతి డిసీజ్కి కారణం ఏమిటి, దాని తాలూక లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి మనం చికిత్స ఎలా చేయాలి, మళ్ళీ చికిత్స అనేసరికల్లా ఐ వాంట్ టు సే ఆహారం, విహారము, ఔషధం, ఈ మూడింటిని మనం తీసుకోవాలి. అయితే ఆయుర్వేదికలో చెప్పిన దానికి ఇప్పుడు మనిషి ఎంత బరువు ఉండాలి, ఏ బరువు దాటితే ఓవర్ వెయిట్, ఇది కూడా అందరికీ ఉండేటువంటి డౌటు. పుట్టిన వెంబడే శిశువు ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు, 2 ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళ యొక్క వెయిట్ని బట్టి, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి వెయిట్ చెప్తారు. అంటే పుట్టిన వెంబడే ఫర్ ఎగ్జాంపుల్ 2.5 కిలోస్ నుంచి 3 కిలోస్ బర్త్ వెయిట్ అయితే ఒక సంవత్సరానికి 3 టైమ్స్ ఉండాలి, అలాగే 6 నెలల వయసుకి డబుల్ ది వెయిట్ ఉండాలి. 1 ఇయర్ అయిన తర్వాత సపోజ్ ఒక 8 కిలోలు 9 కిలోలు అయితే ఫర్ ఎవ్రీ ఇయర్ 2 కిలోస్ పెరగాలి. ఇలా కొంతవరకే ఉంటుంది ఈ లెక్క. కొంత దాటిన తర్వాత నీ హైట్ని బట్టి బరువు ఎంత ఉండాలని చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఒక హైట్కి ఎంత బరువు ఉండాలో, ఆ బరువు కంట, ఉండవలసిన బరువు కంట ఒక 10% ఎక్స్ట్రా ఉంటే ఓవర్ వెయిట్ అంటాం, ఇంకా దాటిపోతుంటే స్థౌల్య రోగము, దాన్నే మేధో రోగము అంటారు. మేధస్ అంటే ఫ్యాట్ టిష్యూ, దాన్ని మెడికల్గా యాడిపోస్ టిష్యూ అంటాం. ఇక్కడ ఈ పదప్రయోగాల్లో కొంచెం అర్థం చేసుకోవాలి. మేధా అని ఒత్తు పెడితే మైండ్ అంటే నీ యొక్క బ్రెయిన్ ఇంటెలిజెన్స్ మేధా అంటాం, అదే మేధస్, మేధస్ అంటే ఈ ఫ్యాట్, కాబట్టి దీన్ని మేధో రోగము అంటుంది. కాబట్టి ఇది దీని గల కారణం ఏమిటంటే సింపుల్, మనం ఆహారం ఎక్కువ తింటూ ఉంటాము, వ్యాయామం ఏమి చెయ్యము, అంటే క్యాలరీస్ ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంటాయి. క్యాలరీస్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారమే నాలుగు బాగా రుచిగా ఉంటుంది. బాడీకి న్యూట్రిషన్, పోషకాలు ఎక్కువగా అవసరము అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎంతసేపు మనం ఏం చేస్తాం, నాలుగు రుచిగా ఉందా లేదా, కడుపు నిండిందా లేదా, దానికేముందండి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, తర్వాత ప్యాక్డ్ టిన్నిడ్ ఫుడ్స్, హల్దీరామ్ ప్యాకెట్స్, ఈ శుభ్రంగా కడుపు నుండి తినేస్తూ ఉండడం, ఈ కూల్ డ్రింక్స్, కోకోకోలాలు, ఇంక స్ప్రైట్లు అన్నీ తాగుతుంటే ఏమైంది, హాయిగా రుచి ఉంటుంది, ఆకలి తీరిపోతుంది. కానీ బాడీలో ఒక న్యూట్రిషన్ ఎక్కడ వెళ్ళిందండి? ఆల్ వైటమిన్స్ ఒక పాకెట్, ఆల్ మినరల్స్ ఒక పాకెట్, ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ ఒక పాకెట్, ఈ క్యాలరీస్ ఈ మూడో పాకెట్లోంచి వెళతాయి. మనం ఈ రోజుల్లోనూ వైటమిన్స్ ఉండేటువంటి ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఖనిజ లవణాలు అంటే కాల్షియము, మెగ్నీషియము, మ్యాంగనీసు, కాపరు, ఫాస్ఫరస్, జింక్ ఇలాంటివి ఉన్న వాటికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చెప్పిన జంక్ ఫుడ్లు తింటే ఏమవుతుందండి, అందులో ప్రోటీన్ కూడా ఉండదు, డంప్డ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, అప్పుడు ఏమవుతుంది, బరువు పెరిగిపోతుంటారు, లోపల మన ఉండే ఫిజియాలజీ అంతా దెబ్బతింటుంది. ఈవెన్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా, నా దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లు చూస్తుంటాను నేను, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నెలకి 2.5 లక్షలు సంపాదిస్తారు. మగవాళ్ళకేమో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకేమో పిసిఓడి ఉంటుంది, వాళ్ళకి పిల్లలు పుట్టలేదని వస్తుంటారు. కారణం ఏమిటి అంటే, ఇందాక నేను ఎప్పుడూ చెప్పేటువంటి స్టాండర్డ్ కొటేషను, మిథ్య ఆహార విహారాలే. అంటే ఆహారంలో లేదు న్యూట్రిషన్, అలాగే యాడిక్వేట్ స్లీప్ లేదు, నిద్ర లేదు, ఈ రెండు. కాబట్టి ఇవన్నీ కూడా నిద్ర లేకపోవడము, పొగటపూట పడుకోవడము, రాత్రిపూట మేలుకోవడము, అవసరం ఏదైనా కానివ్వండి, ఈ రోజుల్లో అవసరము, దానివల్లే ఆర్జన ఉంటుంది, దానికి సమాధానం నేను చెప్పట్లేదు. మెడికల్గా భగవంతుడు హ్యూమన్ ఫిజియాలజీ ప్రకారం మన నిర్మాణాన్ని రాత్రి నిద్రకే నిర్దేశించాడు. పొగటపూట పడుకుంటే దివాస్వప్నం స్థూలకాయస్య మూల కారణం. కాబట్టి ఇది అతి నిద్ర, డే టైమ్ పోయినప్పటికీ మనకు ఇది మేధో రోగం వస్తుందంటే, ఈ ఒబేసిటీకి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. అలాగే ఎక్కువగా తింటూ ఉన్న స్వీట్లు అవి తినడం ఒకటి, వ్యాయామం చేయకపోవడం ఒకటి, దీన్నే సెడెంటరీ లైఫ్ అంటాము. అయితే ఒక మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి, లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి ఒబేసిటీ అని కంక్లూషన్కి రాకూడదు. హార్మోనల్ టెస్టింగ్ ముందు మనం లక్షణాల ప్రకారం చూడాలి. పిట్యూటరీ గ్లాండ్ తాలూకు సంబంధితమైనటువంటి ఏమైనా లోపాలు, దాని తాలూకు ఫిజియలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయా, థైరాయిడ్, హైపోథైరాయిడిజం, దాని యొక్క డిజార్డర్స్ ఉన్నాయా, అలాగే కిడ్నీ మీద ఉండేటువంటి అడ్రినల్ గ్లాండ్స్ అంటే కుషింగ్ సిండ్రోమ్ అని చెప్పి
ఒక డిసీజ్ ఉంటుంది, దానికి కిడ్నీలో రిలేటెడ్గా ఉండే హార్మోన్స్ సంబంధించినటువంటి. ఈ ముందు ఇలాంటివి లేవు అని ఎక్స్క్లూడ్ చేసుకుని కేవలం మన ఆహార సంబంధమైనటువంటి దానివల్ల వచ్చినటువంటి ఒబేసిటీ గురించి ఇప్పుడు నేను చికిత్స చెప్పబోతున్నాను. ఈ లక్షణాలు ఆయుర్వేదికులు చాలా స్పష్టంగా చెప్పాడు. వెయిట్ చూసినా చూడకపోయినా నువ్వు చెప్పేయగలవు మనిషిని చూడగానే, ఎందుకంటే వాళ్ళకి పిరదల్లో పిరుదలు బటక్స్లో ఫ్యాట్ ఉంటుంది, బ్రెస్ట్ ఏరియాలో చెస్ట్ ఏరియాలో ఫ్యాట్ ఉంటుంది, తర్వాత నడవలేరు, ఆయాసం వస్తుంటుంది. ఇవన్నీ ఆయుర్వేదికులో చెప్పినటువంటి వాటికే నేను చెప్తున్నాను, ఇదంతా నా సొంతం కాదు. ఇప్పుడు ఆ శ్లోకాలని చెప్తే ఇక్కడ ఒకటోది పబ్లిక్కి శ్లోకాలు కాదు కావలసింది, ఇన్ఫర్మేషన్ కావాలి. కాబట్టి నేను దాని తర్వాత ట్రాన్స్లేషన్ చెప్తున్నాను. ఈవెన్ కాంప్లికేషన్స్ ఆఫ్ ది డయాబెటీస్ అంటే ఆ కాంప్ కూడా ఈ ఒబేసిటీ వల్లే వస్తుంటాయి. ఇప్పుడు డయాబెటీస్ వేరే జబ్బు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది స్థౌల్య రోగం, దీనివల్ల కూడా డయాబెటీస్ రావడానికి కారణం. అంటే ఏమిటనమాట, ఒబేసిటీ ఎన్ని రోగాలకి దారితీస్తుంది, అన్ని రోగాలకి దారితీస్తుంది ఒబేసిటీ అనేటువంటిది. కాబట్టి ఈవెన్ ఆయాస పడిపోతుంటాడు, నడవలేకపోతుంటాడు, తర్వాత దైనందిన కార్యక్రమాలు చేసుకోలేకపోతుంటాడు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి లక్షణాలుగా సాంస్క్రిట్ శ్లోకంలో చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనికి చికిత్స చేయడంలో దీని లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే అమితమైనటువంటి దాహం వేస్తుంటుంది, అమితమైనటువంటి ఆకలి వేస్తూ ఉంటుంది, తర్వాత ఎప్పుడు పండుకోవాలంటుంది. చికిత్స ఏమిటి, నువ్వు తక్కువ తినాలి, నువ్వు వ్యాయామం చేయాలి. అంటే ఏమైంది, ఆపోజిట్ అయింది, నీకు ఉండేటువంటి కోరిక లక్షణాలకి వ్యతిరేకంగా ఉండేటువంటి అప్రోచే చికిత్స. అది ఎంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది పేషెంట్కి. కాబట్టి దీనికి ప్రధానంగా మనం ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇన్పుట్ తగ్గించాలి. అలా అయితే చాలామంది ఏం చేస్తుంటారు, నిరాహార దీక్ష చేస్తుంటారు. నిరాహార దీక్ష చేస్తే అది మళ్ళీ బాడీ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు, నిజమే, నువ్వు పది రోజులు నిరాహార దీక్ష చేస్తే నువ్వు 10 కిలోలు తగ్గిపోవచ్చు. కానీ ఆ తగ్గిపోయేటువంటి ప్రాసెస్లో ఏమవుతుంది అంటే నీకు కావలసిన న్యూట్రిషన్ కూడా బాడీకి అందదు. బాడీకి హీమోగ్లోబిన్ అంటే దాన్ని మనం రక్తం అంటాం, రక్తం జీవనీయం. ప్రతి ఏ పేషెంట్ ఈ దగ్గరికి వచ్చినా మొట్టమొదటి హీమోగ్లోబిన్ చెక్ చేయించండి, అది పడిపోకూడదు. నువ్వు మొత్తం నిరాహార దీక్ష చేస్తే ఐరన్ బాడీకి ఉండదు, విటమిన్స్ ఉండవు, ఇందాక చెప్పిన న్యూట్రిషన్లో ఏది ఉండదు. కాబట్టి అది కాదు, మన సూక్ష్మ పోషకాలు ఈ విటమిన్స్ మినరల్స్ బాడీకి అందుతూ ఉండాలి, మళ్ళీ అన్రిక్వైర్డ్ క్యాలరీస్ బాడీకి వెళ్ళకూడదు. ఇది ఎలా సాధ్యం అంటే దానికి మనం చేయవలసింది డైట్ ప్లానింగ్ చేసుకోవాలి, తర్వాత వ్యాయామం గురించి. వ్యాయామం ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. అది ఎలాంటి వ్యాయామం చేయాలి, పేషెంట్ చేయగలడా లేదా అనేటువంటిది మనం వేరే డిసైడ్ చేద్దాం. ఇప్పుడు ఇన్పుట్లోకి వచ్చిన పక్షంలో ప్రధానంగా ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్. నువ్వు ఆకలితో నకనక మాడిపోక ఉండకూడదు. అలాగే మార్నింగ్ టైము అసలు కుక్డ్ ఫుడ్ జోలికి వెళ్ళకండి. మీరు మార్నింగ్ అంతా అన్కుక్డ్ ఏది ఉంటే తినండి, ఒక్కసారిగా నువ్వు ఉపవాసం చేయమన్నా కష్టమే. అది అవసరం ఉంటే కాంక్షగా చేయడం అనేటువంటిది వేరే ప్రొసీజర్. నేను ఐఎమ్ టెల్లింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు రెడ్యూస్ ఒబేసిటీ. మొట్టమొదటి చేయగలిగింది ఏమిటి అంటే ఫైబర్ రైట్ తీసుకోండి, అన్కుక్డ్ ఫుడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, రోజు మొత్తం మీద 3 లీటర్లు కనీసం వాటర్ తాగండి. ఇప్పుడు ఇది ఇలా ఒక 4 రోజులు 5 రోజులు వారం చేసిన తర్వాత ముందు సైకలాజికల్గా మీరు అడ్జస్ట్ అవుతారు. మీరు అయితే మనం డైట్ కొంచెం తగ్గించుకోవాలి అనేటువంటి దానికి ముందు సైకలాజికల్గా అడ్జస్ట్ అవుతారు. ఎంత ఆకలి వేస్తున్నా తినండి, ఆకలి వేస్తున్నాడు ఫైబర్ రిచ్ ఫుడ్. ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే ఎలాంటివి, వెజిటబుల్ జ్యూసెస్, గ్రీన్ సలాడ్స్, టమాటా ఉంది, కీరా మొక్కలు ఉన్నాయి, తర్వాత పచ్చి మొలకెత్తేటిన విత్తనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను మన దీన్ని రా డైట్ అంటాం కదా, RAW రా, ఆ రా డైట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. కుక్డ్ ఫుడ్ వద్దు, కుక్డ్ ఫుడ్లో మళ్ళీ మనకి బోల్డ్ అంత సాల్ట్ వెళ్ళిపోతుంది, ఇంకోటి వెళ్ళిపోతుంది. సో బాడీకి మనం తీసుకోకూడని 4 ఉన్నాయి ప్రధానంగా. ఒకటవది సాల్ట్, సాల్ట్ అధికంగా తినవద్దు, ఎంత బాడీకి అవసరమో అంతే తినాలి. ఇది WHO వాళ్ళు ఇవాళ చెప్పారు, ఆనాడు ఆయుర్వేదంలోనూ లవణం పిప్పలి క్షారం వర్జయేత్ అన్నాడు. పిప్పళ్ళు అంటే పిప్పళ్ళు, లవణం అంటే సాల్ట్, క్షారం అంటే సార్ట్ ఆఫ్ ఆల్కలీ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఎనీ డ్రగ్. ఇప్పుడు బార్లీ పౌడర్ ఉంది, దాని కషాయం పెట్టి పౌడర్ చేయొచ్చు, అది యవక్షారం అంటాం. ఏదో ఇలాగా అంటే ఎందుకు చెప్తున్నానంటే బాడీకి సాల్ట్ పరిమితమైనటువంటి ప్రమాణంలో అవసరమే కానీ మనం ఎక్కువ తినేస్తున్నాం. ఎందుకు, నాలుగు రుచి గురించి. కాబట్టి దాన్ని కూడా పక్కకు పెట్టాలి. డీప్ ఫ్రైజ్ తైలాలు అంటే ఆయిల్స్, అది కూడా మనం ఎక్కువగా అది డీప్ ఫ్రైజ్ జోలికి పోనవద్దు. అవసరం అనిపిస్తే పచ్చిగా ఉండేటువంటి నువ్వుల నూనె, ఆయుర్వేదంలో తైలము అంటే నువ్వుల నూనె. ఎందుకు, తిల అంటే నువ్వులు సంస్కృతిలో, తిల సంబంధాత్ తైలం. సరే మనం అది ఆయిల్ అంటే అన్నిటికీ వాడుతున్నాం, కోకోనట్ ఆయిల్ ఇంకోటి ఇంకోటి అని చెప్పి అది పక్కన పెట్టండి. తర్వాత మన మైదా ప్రొడక్ట్స్ ఈ 4 మానేయాలి.
ఫైబర్ రిచ్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. ఇక ఆయుర్వేదంలో మెడిసిన్స్ గురించి వస్తే మెడిసిన్ రోల్ ఏమిటి? మెడిసిన్ రోల్ అంటే ఫ్యాట్ మెటబాలిజానికి ట్రిగ్గర్ చేసేటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. మా దానిలో గుగ్గులు ప్రిపరేషన్, నవక గొగ్గులు, మేధోహర విడంగాది లోహ. చూడండి ఎంత చక్కటి కాంబినేషను. మేధోహర అంటే టు రెడ్యూస్ ఒబేసిటీ, విడంగ అంటే ఒక వాయు విడంగాలని ఒక డ్రగ్ ఉంది. అందులో లోహం ఎందుకు కలిపాడండి అంటే తెలుసు, ఈ ఆహారాన్ని మనం సర్దుకునేటువంటి టైంలో డెఫినెట్గా ఎనీమియా వస్తుందేమో, అందుకు ఈ లోహం తాలూకా ఇది. తర్వాత శరీరంలో అగ్ని ఉంటుంది, డైజెస్టివ్ ఫైర్. అలాగే ఆయుర్వేదికలో దీపకాగ్ని పాచకాగ్ని అంటాం. డైజెస్ట్ అయిన తర్వాత మెటబాలిజం కావాలి, దాన్ని మెటబాలిక్ ఫైర్ని ధాతు అగ్ని, ఇది జఠరాగ్ని. ఈ ఫైరు ఎప్పుడూ కూడా దాని యాక్టివేషన్లో అది ఉండాలి. ఈ ఫైర్ని చంపుతారు చాలామంది, అంటే కొన్ని కొన్ని ఏదో రూపంలో ఆకలి లేకుండా మందులు వాడతారు. ఆకలి లేకుండా మందులు వాడకూడదు, ఆకలి వేయాలి. ఆకలి వేసినప్పుడు మనం క్యాలరిక్ డైట్ కాకుండా ఈ ఫైబర్ రిచ్ డైట్ తినాలి. తింటూ మనం మా బాడీకి అలవాటు చేయాలి, బాడీవే ఆటోమేటిక్గా అగ్ని తగ్గించుకుంటూ ఉంటుంది, ఎంత అవసరం ఉంటే అంత. అప్పుడు బాడీలో పెరిగిపోయినట్టు ఫ్యాట్ కరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గుగ్గురు ప్రిపరేషన్స్ అన్నీ కూడా, అది నవక గుగ్గులు, త్రిఫలా గుగ్గులు, మేధోహర విడంగాది లోహ, ఇలాంటి ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఒకటి. తర్వాత అగ్నిని యాక్టివేట్ చేసేటువంటి చిత్రమూలం అనేటువంటి ఒక డ్రగ్ ఉంది, దాంతో చేసినటువంటి ట్యాబ్లెట్స్ ఏవైనా ఉంటే ఈ మధ్యన కొంతమంది చేసిన రీసెర్చ్ ప్రకారం అది కూడా ఫ్యాట్ మెటబాలిజాన్ని కరిగించడానికి, అంటే ట్రిగ్గర్ చేయడానికి పనికొస్తుంది. ఈ మందుల రోల్ ఇది. అయితేనే డాక్టర్ గారు మీ ఇచ్చిన మందులు స్ట్రిక్ట్గా వాడతారండి అని చెప్పి మళ్ళీ ఆహారం పాటించకపోతే రిజల్ట్ రాదు. ఇక మూడోది ఏంటి? వ్యాయామం. ఎలాంటి వ్యాయామం చేయాలి? ఇది చాలా డిఫికల్ట్ వాళ్ళకు. ఇప్పుడు మనం రకరకాలు చూస్తుంటాం, మోడరేట్గా ఓవర్ వెయిట్ ఉంటే చెప్పినవన్నీ చేయగలరు, ఇంకొంచెం బరువు ఎక్కువ ఉంటే చెప్పినవి చేయగలరు. అంతకని వాళ్ళ పొడవేమో 5 feet 8 inches దాటి ఉండదు, వాడు 160 kilos ఉంటాడు. పోనంటే మిగిలిన హార్మోనల్ డిజార్డర్స్ ఏమీ లేవు. కారణం ఏమిటి? చాక్లెట్లు తింటూ ఉండవు, కోకోకోలాలు తాగుతూ ఉండవు, ఈ మధురం స్వీట్లు ఎక్కువ పంపిస్తూ ఉండవు, వీటల మీద ఏమీ బరువు పెరిగిపోయింది. అప్పుడు అలాంటి వాళ్ళు ఎలాంటి వ్యాయామం చేయాలి అనేమాట ఉంటే, మొట్టమొదట నువ్వు ఏం చేయగలిగితే చెయ్యి, ఒక 20 minutes ఆగకుండా మీ ఇంట్లోనే నడవండి. ఈ వ్యాయామం అనేటువంటిది చాలామంది ఏంటి, నీ వయస్సును బట్టి నీ ఫెసిలిటీని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. యూత్ హుడ్ ఉన్నారు, జిమ్కి వెళ్ళండి, నీకు అవకాశం ఉంది, యోగాసనాలు వేయండి. లేకపోతే నడవడానికి ఉంది, నడు 1 kilometer 2 kilometers 3 kilometers, అదైనా పర్వాలేదు. తర్వాత ఏమీ ఎక్కలేదు, ఆడేటువంటి వయసు, నువ్వు షటిల్ కాక్ ఆడతావా, టెన్నిస్ ఆడతావా, ఏం చేసినా బాడీ మజిల్స్ అన్ని కరుగుతాయి, అప్పుడు కడిగినప్పుడు ఫ్యాట్ కరుగుతుంది, చెమట పట్టాలి. కాబట్టి ఈ ఇంకా సాధారణంగా వయసు మళ్ళిన వాళ్ళకు కూడా బరువు పెరిగిపోతారు, అప్పుడే ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తారు. అది వేరే డిసీజ్ అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళు బరువు తగ్గాలనుకోండి, బరువు తగ్గితే కానీ నీకు ఏ ప్రాబ్లము తగ్గదు. వాళ్ళు బరువు తగ్గాలంటే ఇంట్లోనూ ఒక కుర్చీలో కూర్చోండి, కూర్చుని అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఉండే చైర్ అయితే గట్టిగా ఉంటుంది, సోఫాలు అయితే స్పాంజులు ఉంటాయి. ఆల్ బాడీలీ మూమెంట్, జాయింట్ మూమెంట్స్ చేయమనండి. నెక్కతో మొదలెట్టండి, జస్ట్ ఇలా కూర్చుని 1 2 అలా 10 times, 1 2 10 times, ఇయర్ టువర్డ్ షోల్డర్ 1 10 times, రౌండ్ 10 times, రివర్స్ 10 times. ఈ జాయింట్ అయిందా? ఇక వేళ్ళు, అలాగే ఎల్బో జాయింట్స్, షోల్డర్ జాయింట్స్. చేతిలో డంబుల్స్ ఉంటేనే ఇలా అనాలని రూల్ లేదు, ఇలా అనుకోవచ్చు రోజు మీరు, అంటే ఇక్కడ మజిల్స్ పెరుగుతాయి. అలాగే ఇలా కుర్చీలో కూర్చొని కాళ్ళు స్ట్రెచ్ చేయడం, ఇవన్నీ కూడా 90 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా చేయొచ్చు. కాబట్టి వ్యాయామం మాకు చేయడానికి కుదరదండి, బయట వర్షం పడితే అక్కడికి వెళ్తా ఉండి ఫ్లాట్లో ఉంటున్నా ఉంటే ఇది కాదు. సైకలాజికల్గా కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేయొచ్చు, నువ్వు ఇంట్లో పడుకుని అటు ఇటు దొలిన వ్యాయామమే. కాబట్టి ఈ విధంగా వ్యాయామానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆహారంలో చెప్పినటువంటి చేయాలి. తర్వాత ఇంకా మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలంటే 3 రోజులు లిక్విడేట్ మీద ఉండండి. ఎనీ ఫ్రూట్ జ్యూసెస్, ద్రవంగా ఉండే ఏదైనా తీసుకోండి. 3 రోజులు అన్కుక్డ్ ఫుడ్ మీద ఉండండి, 1 రోజు కావాల్సింది తినండి, అంటే సైకలాజికల్గా. మళ్ళీ 7 రోజులు అయింది కదండి, మళ్ళీ 3 రోజులు లిక్విడ్కి రండి, మళ్ళీ 3 రోజులు అన్కుక్డ్ ఫుడ్కి రండి, 1 రోజు కుక్కుడికి రండి. ఇలా మార్చుకుంటూ అల్టిమేట్గా న్యూట్రిషన్ తగ్గిపోకూడదు, దానివల్ల నీ ఇమ్యూనిటీ పడిపోకూడదు, క్యాలరీస్ బాడీలోకి వెళ్లకుండా ఉండాలి. ఆ విధంగా నీ తలకు ఫ్యాట్ని కరిగించుకుని నీ తలకు స్థౌల్యరోగాన్ని చేయాలి. కార్ష్యమేవ వరం స్థౌల్యాత్ నహి స్థూలస్య భేషజం. కార్ష్యము అంటే ఇమేషియేషన్, సన్నగా ఉండడం వరం. దేనికంటే? ఈ స్థౌల్యరోగం కంటే.
స్థూలుడికి మందు లేదు అని ఎందుకు చెప్పాడు? మందు లేదు అంటే అర్థం ఏంటంటే చికిత్స కష్టము, మన ఆహారంలోంచి తగ్గించుకోవాలి, వ్యాయామం చేసి తగ్గించుకోవాలి. కేవలం ఔషధాల తాలూకు రోల్ ఏమిటి అంటే ఒక ఫ్యాట్ మెటబాలిజాన్ని ట్రిగ్గర్ చేయడానికి పనికొస్తుంది. ఇది మీరు స్థౌల్య రోగం గురించి అర్థం చేసుకో. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.